अंदर की नमस्कार मो ఈరోజు విజయనగరం జిల్లా అభివృద్ధిలో మరో మైలురాయి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ శంకుస్థాపనగా ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి గౌరవ కేంద్ర విద్య నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి నేటి సభా అధ్యక్షులైన గౌరవ గిరిజన శాఖ మంత్రి వర్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారికి గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యుల వారికి కేంద్ర రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరకు వారికి ఇతర ప్రజా ప్రతినిధులు వివిధ ప్రాంతం నుంచి వచ్చేసిన ప్రజలందరికీ పాత్రికేయులందరికీ నా నమస్కారములు రాష్ట్రంలోని జిల్లాలోని గిరిజన గిరిజన నేత్ర యువతలో నైపుణ్య మరియు వ్యవస్థాపక అభివృద్ధికి ప్రత్యేకించి గిరిజనల వ్యక్తిగత సాంస్కృతిక మరియు పర్యావరణ పురోగమనాన్ని పెంపొందించడం విద్య మరియు పరిశోధన సౌకర్యాలు కల్పించడం వంటి లక్షణతో ఏర్పాటవుతున్న ఈ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన అనుమతులను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రత్యేక చరవతో కేంద్ర ప్రభుత్వం నుండి తేదీ 5/8/2019న పొందడం జరిగింది అప్పటి నుండి విజయనగరంలో గల ఏయు భవనాల్లో తాత్కాలికంగా తరగతులను నడపబడుచున్నవి ప్రస్తుతం 13 డిపార్ట్మెంట్ల ద్వారా 14 కోర్సుల్లో 380 మంది విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు ఇక్కడ విద్య మరియు గిరిజన కళ సాంప్రదాయం సాంస్కృతి భాష వైద్య విధానం ఆచారాలు అటవీ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి ఈ విశ్వవిద్యాలయం కొరకు అవసరమైన భూమిని మెంటాడ మండలంలోని చిన్నమేడపల్లి మరియు దత్తిరాజేరు మండలంలోని మహివల్స గ్రామంలో 519 ఎకరాలను 440 మంది రైతుల నుండి సేకరించి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వారికి అప్పగించడం అయ్యింది సదుర భూమికి గాను సుమారు 30 కోట్ల రూపాయలు నష్టపరిహారం రూపంలో చెల్లించడం అయ్యింది ఈ విశ్వవిద్యాలయంకు అవసరమైన 6 లేన్ల రహదారుల అనుసంధానం విద్యుత్ మరియు నీటి సరఫరా కావాల్సిన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం సుమారు 23.49 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా సదుర పనులు ప్రారంభం కానున్నాయి ఈ విశ్వవిద్యాలయం నిర్మాణను కేంద్ర ప్రభుత్వం సుమారు 834 కోట్ల రూపాయలు కేటాయించింది మొదటి దశ నిర్మాణాలు 420 కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుంది మరియు 42 నెలల్లో పూర్తి చేసి సుమారు 4000 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి ప్రణాళిక చేయబడింది ఎన్నో దశాబ్దాలుగా ఉపాధి కోసం దూర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్న ఉత్తరాంధ్ర యువత ఈ విశ్వవిద్యాలయ ఏర్పాటు ద్వారా వారి ప్రాంతంలోనే విద్యను అభ్యసించి నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే అవకాశం కలుగనుంది అలాగే రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంత నవ నిర్మాణంలో ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వవిద్యాలయ పునాది కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి మరియు గౌరవ కేంద్ర విద్య నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి వర్యుల వారికి జిల్లా యంత్రాంగం మరియు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ